వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు అధ్యాయంలో అధ్యాయాలలో మనం చర్చించుకునేటప్పుడు మనం చూసాం లిట్మస్ పేపర్ అనగా ఈ లైకన్లు అనే జీవరసాయన జీవుల నుంచి ఏర్పడినటువంటి లైకన్లు అనే అతి సున్నితమైనటువంటి పదార్థాలు జీవుల నుంచి ఏర్పడినటువంటి పేపర్ ఈ లైకన్లు అత్యంత సున్నితమైన జీవులు కనుక లైకన్ల నుంచి తయారు చేయబడినటువంటి పేపర్ ఒక పదార్థం యొక్క ఆమ్ల మరియు గాఢ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీలి లిట్మస్ పేపర్ ఎరుపు లిట్మస్ పేపర్గా నీలి లిట్మస్ పేపర్ ఎరుపు లిట్మస్ పేపర్గా మారటానికి దోహదం చేసే పదార్థాలను ఆమ్లాలు అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదార్థం మీ పైన లిట్మస్ పేపర్ను నీలి లిట్మస్ పేపర్ను ఉంచగా ఆ లిట్మస్ పేపర్ ఎరుపు రంగులోకి మారితే ఆ పదార్థం ఏ పదార్థంగా చెప్పుకోవచ్చు, అది ఆమ్లాలుగా చెప్పుకోవచ్చు. ఇది నెక్స్ట్, ఇది క్షారాలతో చర్యనుండటం ద్వారా, ఇది క్షారాలతో చర్యనుంది, క్షారాలతో చర్యనుంది నీటిని ఏర్పరుచుతుంది. క్షారాలతో చర్యనుండటం ద్వారా నీటిని ఏర్పరిచే పదార్థాలను ఆమ్లాలుగా చెప్పవచ్చు. క్షారాలతో చర్యనుండటం ద్వారా నీటిని ఏర్పరచడం అత్యంత ముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యాసిడ్స్. ఆమ్లాలు లోని ఎలక్ట్రిక్ కండక్టివిటీ చాలా అధికంగా ఉంటుంది. ఆమ్లాల్లోని ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాటరీస్ చూసినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఆమ్లాలు అత్యధిక ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. తమ గుండా అధిక మొత్తంలో విద్యుత్ శక్తిని ప్రవహించగలిగేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి అత్యధిక ఎలక్ట్రిక్ కండక్టివిటీని కలిగినటువంటి పదార్థాలు లేదా ద్రవాలను ఆమ్లాలు అని అంటారు. వీటి యొక్క పిహెచ్ అనగా యాంటీలాగ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. పిహెచ్ అనగా లాగ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. వీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢతను గుర్తించే పదార్థం దాన్ని లేదా ఇండికేటర్ని పిహెచ్ అని అంటారు. ఈ ఆమ్లాల యొక్క పిహెచ్ని మనం 1 నుంచి 7 వరకు గుర్తించవచ్చు. ఒకటి గాఢ ఆమ్లం 6.9 సజల ఆమ్లం. 1 pH ఉంటే అది గాఢమైనటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. 7కు దగ్గరగా 6.8 లేదా 6.9 ఉంటే అది సజల ఆమ్లంగా, అంటే 1 నుంచి 7 వైపుగా వెళ్ళే కొద్దీ ఆమ్లత్వం యొక్క స్వభావం తగ్గుతుంది. 7 తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. 7 తటస్థమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే అధిక మొత్తంలో హైడ్రోజన్ను విడుదల చేసే వాటిని గాఢ ఆమ్లమని, తక్కువ మొత్తంలో హైడ్రోజన్ విడుదల చేసే వాటిని సజల ఆమ్లమని. వీటిలో ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కనుక బ్యాటరీలలో అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎందువలన బ్యాటరీలలో ఉపయోగిస్తారు, ఇవి ఆమ్లాలు కనుక వీటిలోని ఎలక్ట్రిక్ కండక్టివిటీ అత్యధికంగా ఉంటుంది కనుక. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో ఏంటంటే ఆమ్లాల్లో మీరు గమనించాల్సిన అంశం చీమలలో ఉన్నటువంటి ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం అని చెప్పుకోవచ్చు. ఇవి ఆమ్లాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ క్షారాలు కంపారిటివ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆమ్లాలతో పాటుగా పోల్చి చూద్దాం. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు లిట్మస్ పేపర్గా మార్చుతాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చుతాయి. నెక్స్ట్, ఈ ఆమ్లాల్లో సాధారణంగా క్షారాలతో చర్యనుండటం ద్వారా క్షారాల్లో లేదా మెటాలిక్ యాసిడ్స్ లేదా ఎన్ఏఓహెచ్ అంటే క్షారం, ఎన్ఏఓహెచ్తో చర్యనుండటం ద్వారా ఎవరిని ఏర్పరుచుతుందని చెప్పుకున్నాం, సోడియం నీటిని ఏర్పరుస్తుంది. అలాగే క్షారాలు ఆమ్లాలతో చర్యనుండటం ద్వారా ఇవి కూడా నీటిని ఏర్పరుచుతాయి. వీటి యొక్క పిహెచ్ 7.1 నుంచి 14 వరకు ఉంటుంది. సాధారణంగా ఇవి నేలల్లో అధికంగా లభిస్తాయి. సోడియం బైకార్బోనేట్
పొటాషియం బైకార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్ అనేవి ప్రధానంగా మనకు కనిపించేటువంటి ఆమ్లాలు, ప్రధానంగా మనకు కనిపించే క్షారం. నెక్స్ట్ ఓవెన్ క్లీనర్స్, ఓవెన్లను క్లీన్ చేయడానికి ఉపయోగించే ఓవెన్ క్లీనర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవెన్లను క్లీన్ చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఏ పదార్థాలతో తయారై ఉంటాయి? ఆమ్లాలను ఉపయోగిస్తారా లేకపోతే క్షారాలను ఉపయోగిస్తారా? మైక్రోవేవ్ ఓవెన్లను క్లీన్ చేయడానికి లేదా శుభ్రపరచడానికి ఉపయోగించే పదార్థాలను క్షారాలు అని అంటారు. సాధారణంగా మనకి సబ్బుల్లో కనిపించే పదార్థాలు కూడా క్షారాలే కనిపిస్తాయి. సబ్బుల్లో కనిపించే పదార్థాలు కానీ నేలలో అధిక మొత్తంలో ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ ఓవెన్ క్లీనర్స్లో ఉపయోగించే పదార్థాలను కూడా మనం క్షారాలు అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ సందర్భంలో మనకి తప్పనిసరిగా చర్చించాల్సిన అంశం ఆమ్ల వర్షాలు, ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రెయిన్స్, ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రెయిన్స్. ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రెయిన్స్ అనగా ఈ తాజ్మహల్ అనే ఒక కేస్ స్టడీని తీసుకొని తాజ్మహల్ను ఒక దాని తాజ్మహల్ అనేదాన్ని మనం పరిశీలించి చూస్తే దానిపై ఏర్పడినటువంటి మార్బుల్ క్యాన్సర్ని మీరు గమనించి చూస్తే తాజ్మహల్ పాలరాతితో నిర్మితమైనటువంటి కట్టణం దాని యొక్క రసాయనికంగా అది కాల్షియం కార్బోనేట్ అనే రసాయనంతో ఏర్పడింది. ఈ యమునా నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి తాజ్మహల్, యమునా నది నుంచి విడుదలయ్యేటువంటి గాలిలోని తేమ, యమునా నది నుంచి విడుదలయ్యే గాలిలోని తేమ మరియు సమీపంలో ఉన్నటువంటి మధుర చమురు శుద్ధి కర్మాగారం రెండు ఇంక్లూడ్ అవుతాయి చూడండి. యమునా నది తీర ప్రాంతంలో ఉండటం వలన యమునా నది నుంచి వచ్చేటువంటి హ్యూమిడిటీ లేదా గాలిలోని తేమ, నెంబర్ టూ మధుర చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వచ్చేటువంటి సల్ఫర్ డయాక్సైడ్ SO2 గాలిలోని తేమతో కలవటం ద్వారా సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రస్ డయాక్సైడ్ NO2 గాలిలోని తేమ లేదా H2O2 కలవటం ద్వారా నత్రికామ్లం అనే రెండు ఆమ్లాలు ఏర్పడటం మీరు గమనించవచ్చు. నత్రికామ్లం ఏర్పడుతుంది మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం రెండు ఏర్పడతాయి. అంటే సాధారణంగా ఆమ్ల వర్షాలు ఏర్పడడానికి కారణమైనటువంటి పదార్థాల వాయువులు అన్నప్పుడు SO2 మరియు NO2. ఈ రెండు వాయువులు SO2 H2O2 నీటితో కలవటం ద్వారా H2SO4, SO2 N2O H2O కలవటం ద్వారా HNO3 అనే రసాయనాలు ఏర్పడి ఆ సమీప ప్రాంతంలోని వర్ష పంటలపై పడి పంటలను నష్టం చేయడం జరుగుతుంది. మరి తాజ్మహల్పై ఇది పడటం ద్వారా మార్బుల్ స్టోన్పై ఆమ్లమైనటువంటి H2SO4 లేదా HNO3 పడటం ద్వారా ఈ దాని తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి తాజ్మహల్ మీద నిర్మితమైనటువంటి కాల్షియం కార్బోనేట్ నిర్వీర్యం అవడాన్ని మార్బుల్ క్యాన్సర్ అని అంటారు. మార్బుల్ క్యాన్సర్ అయితే 2013 సివిల్ సర్వీసెస్లో అడిగినటువంటి ఈ క్వశ్చన్ మీరు గమనించండి. ఈ క్రింది రసాయనాలలో ఏ రసాయనం ద్వారా ఆమ్ల వర్షాలు ఏర్పడే ప్రమాదం ఉంది? నెంబర్ వన్ సల్ఫర్ డయాక్సైడ్ SO2, నెంబర్ టూ NO2, సి ఏ అండ్ బి, డి నన్. దిస్ వాజ్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2013 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు రెండు ద్వారా మనకి ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటి ఆమ్ల వర్షాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. దీని ద్వారా ఏర్పడేటువంటి ప్రభావాన్ని మార్బుల్ క్యాన్సర్ అని తాజ్మహల్ ఎరుపు రంగులో ఏర్పడటానికి కారణమైనటువంటి ఫినామినా లేదా విధానాన్ని మార్బుల్ క్యాన్సర్ అని అంటారు. ఇది ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ కొన్ని పదార్థాలు లేదా వాటి యొక్క pHని మనం గమనించి చూస్తే రిపీటెడ్గా అడుగుతున్నటువంటి టాపిక్. కొన్ని జీవరసాయన పదార్థాలు లేదా బయోలాజికల్ ఫ్లూయిడ్స్ లేదా కొన్ని రసాయన పదార్థాలు వాటి యొక్క pHలు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. వాటి గురించి మనం తెలుసుకుందాం టేబుల్ ద్వారా. ఫస్ట్ వన్ ఈజ్ గ్యాస్ట్రిక్ జ్యూస్. జీర్ణాశయంలోని ద్రవం, జీర్ణాశయంలోని ద్రవం అంటే నథింగ్ బట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఏర్పడినటువంటి పదార్థం.
జీర్ణాశయం అంటే జీర్ణాశయం అని లేదా స్టమక్లో ఉన్నటువంటి జీర్ణాశయం లేదా స్టమక్లో ఉన్నటువంటి ద్రవమైనటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కడ ఉన్నటువంటి ద్రవం మానవుని యొక్క జీర్ణాశయంలో పదార్థం దాని యొక్క పిహెచ్ విలువ దాని యొక్క పిహెచ్ విలువ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ పదార్థం మరియు దాని యొక్క పిహెచ్ విలువ ఈ జీర్ణాశయంలోని ద్రవం యొక్క పిహెచ్ 1 నుంచి 2 వరకు ఉంటుంది జీర్ణాశయంలోని ద్రవం యొక్క పిహెచ్ 1 నుంచి 2 వరకు ఉంటుంది నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లం అనగా మన నిమ్మ వంటి ఫలాల్లో లభించే ఆమ్లాన్ని సిట్రిక్ ఆమ్లం అని ఈ నిమ్మ వంటి ఫలాల్లో ఉన్నటువంటి సిట్రిక్ ఆమ్లంలో ఉన్నటువంటి పిహెచ్ 2 to 3 నెక్స్ట్ వెనిగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ వెనిగర్ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనమైనటువంటి వెనిగర్ యొక్క పిహెచ్ ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా లేదా తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుందా ఇది ఆమ్ల స్వభావమైనటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి పిహెచ్ విలువ 3 కలిగి ఉంటుంది దీని యొక్క పిహెచ్ విలువ 3 నెక్స్ట్ ద్రాక్షరసం యొక్క పిహెచ్ విలువ 3.2 ద్రాక్షరసం యొక్క పిహెచ్ విలువ 3.2 నెక్స్ట్ బత్తాయి రసం యొక్క పిహెచ్ విలువ బత్తాయి రసం యొక్క పిహెచ్ విలువ 3.5 బత్తాయి రసం యొక్క పిహెచ్ విలువ 3.5 నెక్స్ట్ మూత్రం యొక్క పిహెచ్ విలువ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూత్రం యొక్క పిహెచ్ విలువ 4.826 అంటే సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది మూత్రం యొక్క పిహెచ్ మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి విధానాన్ని మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి వర్ణకాన్ని యూరోక్రోమ్ అని అంటారు మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకాన్ని మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకాన్ని యూరోక్రోమ్ అని అంటారు నెక్స్ట్ సోడా యొక్క పిహెచ్ విలువ సోడా యొక్క పిహెచ్ విలువ 5.5 నెక్స్ట్ స్వచ్ఛమైన నీటి పిహెచ్ విలువ 7 గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛమైన నీటికి రంగు రుచి వాసన మరియు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండదు క్షార స్వభావాన్ని కూడా కలిగి ఉండదు దీనిలోని పిహెచ్ విలువ 7 అమ్మ స్వచ్ఛమైన నీటి యొక్క పిహెచ్ విలువ 7 రక్తం యొక్క పిహెచ్ విలువ 7.32 రక్తం యొక్క పిహెచ్ విలువ 7.32 మరియు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం 10.5 మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యాంటాసిడ్లలో ఉపయోగించేటువంటి పదార్థమైనటువంటి జెలూసిల్ లేదా వంటి పదార్థాల్లో ఉపయోగించేటువంటి రసాయనమైనటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యొక్క పిహెచ్ 10.5 నెక్స్ట్ అమోనియా యొక్క పిహెచ్ 11 పదార్థాలు మరియు పిహెచ్ విలువ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంతకుముందు గతంలో 1 లేదా 2 సందర్భాల్లో అడగబడినటువంటి క్వశ్చన్ చాలా సింపుల్గా ఆ పదార్థం వాటి యొక్క పిహెచ్ విలువను మనం చాలా సింపుల్గా లేదా చాలా సరళంగా తెలుసుకోవచ్చు జీర్ణాశయం మానవుని యొక్క జీర్ణాశయంలో విడుదలయ్యేటు జీర్ణాశయంలోని ద్రవం అంటే ఏముంటుంది జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది జీర్ణాశయంలోని కుడ్యాల్లో ఉన్నటువంటి జీర్ణ గ్రంథుల ద్వారా విడుదల జఠర గ్రంథుల ద్వారా విడుదలయ్యేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క